అప్పట్లో అమ్మ మీరు ఆర్థికంగా ఇబ్బంది పడ్డా అని చెప్పారు కదా ఫస్ట్ లో అంతా అంత అమ్మ కష్టపడ్డారు మీరు కష్టపడ్డారు నాన్నగారు చనిపోయారు నా ఈ 7 ఇయర్స్ 7 ఇయర్స్లో మా నాన్నగారు చనిపోయారు నేను మా బ్రదర్ మా చెల్లై అందరినీ మీరు చూసుకుని ఉంటారు ఇది ఇది పెట్టి ఎలాగా మా అమ్మకి ఎంత తెలుసా వయసు 23 చలయాంగ అప్పుడు ఆవిడకి పాట తప్ప ఏం తెలీదు బతిమాలినా కూడా ఎవరు కోరస్ ఇవ్వరు ఆ కాలంలో ఇప్పుడు కోరస్ అంటే అందరూ వచ్చేస్తారు కదా ఎవడు ఎంత ఛానల్ ఎన్ని ఛానల్ అట్లాగా రోజు కాదేమ్మా లేదమ్మా అదంతా తెలీదు వెళ్ళి ఒక్కొక్కరిని చూడాలి వాళ్ళు ఒకరు చెప్తారు ఇది ఒకరు చెప్తారు ఎంతో ఎంత కష్టపడాలి అంత కష్టపడేమ్మా తర్వాత మీరు ఫేమస్ అయిపోయిన తర్వాత బాగా మీకు ఆపర్చునిటీస్ బాగా వచ్చిన టైంలో మీరు తినడానికే నేరం లేదమ్మా అంత ఫుల్ బిజీ అంత ఫుల్ బిజీ నచ్చనే నచ్చదు ఫుడ్ పాటనే పాటనే నాకు ఫుడ్ అంత బిజీ అయిపోయేటప్పుడు ఎలాగా మీకంతా మీరు కొంచెం హంబుల్ బిగినింగ్స్ అంటే చిన్న స్థాయి నుంచి మీరు ఇండస్ట్రీలో ఎదిగిన గాయని కాబట్టి నాకు డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేయలేరు వాళ్ళు ఏది ఇస్తే అదే తీసుకో వాళ్ళు ఏది ఇస్తే నాకు ఏం తెలీదు మా అమ్మకి ఏం తెలీదు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ మా అమ్మకి ఇచ్చిందే 50 రూపీస్ కోరస్కి అదే ఆ ఇంట్లో ఇద్దరికి మా అమ్మకి 50 నాకు 50 అందులో ఒక 50 దాచిపెడతాం ఒక 50 బతుకుతాం ఇలాగ కాలం అలా కాలం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు ఈశ్వరియమ్మ మీరు అంటే టాప్లో అసలు ఈవిడ పాట లేనిదే సినిమా లేదు అని టాప్ హీరోల సినిమాలు అన్నీ వెలుగుతున్నప్పుడు అప్పుడు మీరు ఆ టైంలో ఏదైనా ఒక కారో ఇంటికని ఒకటి ఏదో ఏమైనా కొన్నారా అమ్మ చూసి సంతోషపడ్డారా అది వినాలని ఉంది ఎందుకంటే ఎలాగైతే స్టూడియోలో మీరు ఇబ్బంది పడి వెళ్ళి మళ్ళీ ఆ స్టూడియోకి వచ్చారో అలాగా ఇబ్బంది పడ సిచ్యువేషన్ నుంచి ఆ పడ్డ సిచ్యువేషన్ ఎక్కడికి వెళ్ళాలంటే అమ్మా వాళ్ళు బండి పంపిస్తారు ఇటువంటి కష్టాలు అప్పుడు లేవుమా ఇప్పుడు ట్యాక్సీ అది ఇది అలా వెళ్తాం కదా అట్లా లేదు ఇంటికి కారు వస్తుంది కోరస్ వాళ్ళకి కూడా కోరస్ వాళ్ళకి కూడా కారు వస్తుంది కోరస్ వాళ్ళకి మంచి భోజనం ఇస్తారు అన్నీ ఇస్తారమ్మా ఆ కాలమే వేరమ్మా దట్ ఈస్ గోల్డెన్ పీరియడ్ భోజనానికి ఏం కష్టం లేదమ్మా ఒక రూపాయి జెమినీ స్టూడియోలో అమ్మ పోయి పాడుతుంది అప్పుడు ఆవిడకి బయట 1 రూపీ ఆ 1 రూపీ తీసుకొచ్చి బస్సు ట్రావెలింగ్ అప్ అండ్ డౌన్ ఫోర్ నాలనా 25 పైసే 25 పైసే అదిదా మిచ్చం 12 అనా వీటిలో సాపాటికి అంత 12 అనాలా నా ఇన్న పండువేన్ 4 అనా ఎడితే எங்கள் அம்மாக்கு தெரியாமல் வச்சுரு என்னடி நான் இவ்வளோ பணம் கொடுத்துட்டு போனேனே எங்கே அப்படிங்கப்பா நாளைக்கு வேண்டாம் நான் எடுத்து வச்சுருக்கேம்மா அப்படி நாக்கு ஆ சிக்கன புத்தி 12 அணாலலோ மீர் 4 அணாலு தாச்சேசேவாரு అమ్మకు తెలియకుండా ఎక్కడ పోయే డబ్బులు అంటే ఇప్పుడు నెక్స్ట్ డే మరుసటి రోజు కోసం దాచానని చెప్పారు అసలు ఎంత అప్పటి నుంచి నాకు అది అలాగా రెస్పాన్సిబిలిటీ జాస్తి వచ్చింది సో అప్పుడు తర్వాత నాకు మా చెల్లై మా బ్రదరు ఇద్దరిని బాగా చెయ్యాలి పెంచాలి నాకు ఏం తెలియద్దు వాళ్ళిద్దరు బాగుండాలి మనకు ఒక ఇల్లు కావాలి ఫస్ట్ మా బ్రదర్ ఆ కారు కొనాలి నో నథింగ్ డూయింగ్ ఫస్ట్ ఇల్లు మనకి లే కారు ఎక్కడ పెడతావు మనకి ఇల్లు ఉంటేనే కారే ఉంటుంది ఫస్ట్ మనం ఇదే నీ కారులో అంగ పోరి అది పోరి నో నథింగ్ ఫస్ట్ ఇల్లే కావాలి మా అమ్మ కరెక్ట్ ఆవిడ చెప్పింది కరెక్ట్ ఇక్కడే ఇల్లే సంజయ్ అది వచ్చి 63 ఇయర్స్ అయిందమ్మ ఇక్కడికి వచ్చి ఆ ఇల్లు ఫస్ట్ కొనుక్కున్నప్పుడు ఎంత అలాగే ఒక్కొక్క రూమ్గా కట్టి వచ్చానమ్మా ఒక్కొక్క రూమ్గా కట్టి అలాగ ఇప్పుడు అది పెద్ద ఎల్ఆర్ ఈశ్వరి గారి ఇల్లు అని చెప్తారు
ఇప్పటికే ఎలరీసరి గారు తెలుసా ఇల్లు తెలుసా అయ్యో తెలీదే అంటారు కొంతమంది. అది ఎందుకు అలా చెప్తారో తెలీదు. మెడ్రాస్ అంతా తెలుసు ఎలరీసరి గారు ఇల్లు అంటే, ఎలరీసరి గారు అంటే ప్రపంచం అంతా తెలుసు. అది మీ స్టాంప్. మీరు పాడిన పాట మరొకరు పాడలేరు. అందరు పాడిన పాటలు ప్రయత్నించవచ్చు. ఈ పాటలు చాలా దానికైనా పెద్ద ప్లస్ వచ్చి నాకు దేవుడు పాటలు వచ్చింది ఒక వైపు. ఆ దేవుడు పాటలు గొప్పగా నాకు పేరు తెచ్చింది. ఈ సైడ్ సినిమా పాటలు, ఆ సైడ్ దేవుడు పాటలు. అండ్ ఈ సైడ్ సినిమా పాటలు కూడా మామూలు సినిమా పాటలు కాదు, అంతా మొత్తం క్లబ్ డాన్సులు ఇటువంటి పాటలు, ఫుల్ ఇలాంటి రొమాన్స్ మాస్. ఇటువైపు ఏమో దేవుడు దైవం. ఆ దేవుడు అంటే ఈ పేరు వచ్చి ఉంది కదా ఈశ్వరి అని, వాళ్ళకి అమ్మనే దిగి వచ్చినట్టు అలాగా చేస్తారు.